ఈ రోజు 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకి మా ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి అంశాలు 100కి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునేటువంటి పిల్లలకు 100కి 70 నుంచి 80% మంది పిల్లలకి ఐపాడ్ లేదు స్మార్ట్ ఫోన్ లేదు వాళ్ళ ఇళ్ళకి నెట్ కనెక్షన్ లేదు ఆన్లైన్ లో చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా ఆందోళనకు కూడా గురవుతున్నారు ఈ సంవత్సరం మాకు విద్యా సంవత్సరం వేస్ట్ అవుతునేమో మా జీవితంలో ఒక సంవత్సరం కోల్పోతామని చెప్పి ఆందోళనకు గురైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ వస్తే ఆయన ఆన్లైన్లో చదువుకునేవాళ్ళు ఆన్లైన్లో చదువుకోండి ఆన్లైన్ సౌకర్యం లేక తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది లేక పిల్లల్ని గనుక మీరు స్కూలుకు పంపిస్తే కోవిడ్ నిబంధనలు పాటిస్తా పిల్లల్ని దూరం దూరంగా కూర్చోబెట్టి ఒక రోజుడిసి రోజు స్కూల్స్ ఒక పూటే స్కూల్స్ పెట్టి వాళ్ళకి సిలబస్ కూడా తగ్గించి వాళ్ళకి సంవత్సరం వేస్ట్ అవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో బలవంత పెట్టకుండా కంపల్సరీ అని కాకుండా మీరు ఆన్లైన్లో చదువుకునే అవకాశం ఉంటే చదువుకోండి లేకపోతే స్కూల్స్కి వచ్చి చదువుకోండి అని చెప్పి ఒక అవకాశం కల్పించాడు పేద ప్రజలకి పేద పిల్లలకి అవకాశం కల్పించాడు ముఖ్యమంత్రి ఇదేం కంపల్సరీ కాదు దీన్ని కూడా విమర్శలు చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కరోనా అంటే ఆయనకి పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు మేమెందుకు పిల్లలకు కరోనా అంటించాలని ప్రయత్నం చేస్తాం వాళ్ళకు విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వకూడదు మీకు కంపల్సరీ రమ్మని చెప్పి మేము కోరట్లేదు మీకు అవకాశం ఉంటే మీరు అవకాశం లేకపోతే ఆన్లైన్లో మీరు వచ్చి చదువుకోండి అని చెప్పి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి నిబంధనలు పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ బిగిన్ చేస్తే దాన్ని అభినందించాల్సింది పోయి దాని మీద కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా పిల్లలకి చదువులు చెబుతున్నారు పిల్లలకు స్కూల్స్ పెడుతున్నారు ఎలక్షన్ ఎందుకు పెడ పిల్లలకి స్కూల్స్ పెట్టకపోతే వాళ్ళకు ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుంది వాళ్ళకు ఒక జీవితంలో ఒక సంవత్సరం పోతుంది ఇప్పుడు ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకపోతే ఎవరికి ఏం మిస్ అవుద్దు ఒకసారి నిమ్మగడ్డ అన్నో చంద్రబాబు చెప్పాలి ఎందుకంటే ఈ సంవత్సరం కనుక ఎన్నికలు పెట్టకుండా 6 నెలలు ఆగి 4 నెలలు ఆగి ఎన్నికలు పెడితే ఎవరికి విద్యా ఎవరికి ఏ సంవత్సరం వేస్ట్ అవుద్ది నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏం వేస్ట్ అవుద్ది వీళ్ళ జీవితంలో ఈ 70 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయి చచ్చినటువంటి వీళ్ళిద్దరికి ఏం లాస్ అవుద్ది ఇంటికాడ చెక్కబాధ్యం చేసుకునే సన్నాసులే కదా వీళ్ళిద్దరు ఏమవుద్ది వీళ్ళిద్దరికి పిల్లలకి చదువులకినో దీనికి పోలిక ఈరోజు ఎంప్లాయీస్ కూడా మేము వచ్చి ఎన్నికల్లో ప్రక్రియలో మేము పాల్గొలేము ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు అంటే 12 వార్డుల నుంచి 14 వార్డులు ఉంటాయి ఒక్కో చోట ఒక్కో గ్రామంలో అదేవిధంగా సర్పంచ్కి ఓటు వేయాలి వార్డు మెంబర్స్కి ఓటు వేయాలి ఎంపీడీసీకి ఓటు వేయాలి జెడ్పీడీసీకి ఓటు వేయాలి చైర్మన్కి ఓటు వేయాలి కౌన్సిలర్కి ఓటు వేయాలి ఒక్కొక్క వ్యక్తి 4-5 ఓట్లు వేయాలి ఈ బ్యాలెట్లు ఒక బ్యాలెట్ పట్టుకుని ఒకటి పట్టుకుని ఇదంతా గందరగోళం అయ్యి ఈ కోవిడ్ ఉన్నటువంటి టైంలో దీనికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోయినా కూడా 14th 15th 5 డబ్బులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది 31 మార్చి దాకా మనకు టైం ఉంది కొంత వెసులుబాటు చూసుకొని కోవిడ్ ప్రభావం తగ్గితే అప్పుడు ఎన్నికలు నిర్పిద్దాం అంటే నేను 31 తారీఖు రిటైర్ అయిపోతా కాబట్టి నేనుండగానే ఎన్నికలు పెట్టాలి నీకు ఒకడు తప్పించి ఎవడికన్నా లాస్ ఉందా ఎన్నికలు పెట్టకపోతే ఎవడికన్నా ఒక సంవత్సరం వేస్ట్ అవుద్దా నాకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ నిమ్మగడ్డ రమేష్కి కానీ లేకపోతే ఓటర్లకు కానీ ఎవడన్నా ఒక్కడికన్నా వేస్ట్ అవుతుందా జీవితంలో కాబట్టి ఇటు అన్నింటినీ వితండవాదం మానుకోవాలి ఎన్నికలు పెడతాకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు మాకు ఎన్నికలు ముఖ్యం కాదు ఎన్నికల ప్రక్రియ లేకపోవడం వలన వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు స్పెషల్ ఆఫీసర్స్ నేసం వాళ్ళు నడుపుతున్నారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి కోవిడ్ వలన ఎన్నికలు పెట్టకపోయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తుంది రావడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి నష్టం లేదు కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోవాలి కోర్టులు కూడా ప్రెస్టేజో లేకపోతే చట్టం కాదు మానవత దృక్పథం చట్టం చాలా చెప్తాయి కాకపోతే చట్టంతో పాటు మానవత దృక్పథం మనం చట్టం ఏం చెబుతుంది చట్టంతో పాటు మనం ఈ నిర్ణయం తీసుకుంటే ఎంతమంది ప్రజలు సఫర్ అవుతారు ఏ ఇబ్బందులు పడతారు కాబట్టి వ్యవస్థలన్నీ కూడా అడ్డం పెట్టుకుని ఏదో సాధించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చాలా చూసి ముఖ్యమంత్రి అయ్యాడు ఇటువంటి ఏది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడాలి ఎందుకు రాజీ పడ్డారంటే కేసుల నుంచి బయటికి రావడానికి అంటే మీరే చెబుతున్నారు కదా ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించారు కాబట్టి కేసులు పెట్టారా
ఆ రోజే సోనియా గాంధీతో రాజీ పడి ఉంటే కేసులు లేవా? చంద్రబాబు నాయుడు ఇటువంటి దిక్కుమాలని బతుకు, ఆడికాడు ఇళ్ళు కాళ్ళు పట్టుకుని, అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి కుక్క బతుకు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నారు. ఏది ఉన్నా కూడా అది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల ముందే పెడతారు. ప్రజల ఆమోదంతో, ప్రజల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల వరకు ఇక్కడే ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల పైన ఉంటాడు. ఆయన ఎవరో కూడా, ఏ వ్యవస్థలు కూడా, ఏ వ్యక్తులు కూడా ఆయన ఏమీ చేయలేరు. ఈ ప్రజల అన్న జగన్మోహన్ రెడ్డి గారి పోషకలంగా ఉంది.